హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మనం ఒక గార్డెన్ వీడియో చూడబోతున్నాం, అంటే గార్డెన్ టూర్ చేయబోతున్నాము. బట్ అది మంది కాదు, మా వదిన వాళ్ళది. చికాగోలో ఉన్న మా వదిన వాళ్ళది. ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు ఆ గార్డెను, గార్డెనింగ్ చేయాలని చాలామందికి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ప్లేస్ ఉండక చేయలేకపోతున్నారు. కొంతమంది ఏమో మనం అంత టైం స్పెండ్ చేయాలి, చాలా కష్టపడాలి గార్డెన్ అంటే, ఇంకా మనం చేయలేము ఇట్లా కొంతమంది ఆలోచించి చేయరన్నమాట. సో అట్లాంటి వాళ్ళ కోసం ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పి మీకు ఈ గార్డెన్ చూపించబోతున్నాను. ఎందుకంటే మా వదిన వాళ్ళు కూడా ఇద్దరు వర్కింగే, బట్ స్టిల్ వాళ్ళ గార్డెన్ చూడడానికి ఎంత బాగుంటుందో. అయితే ఈ రీసెంట్గా వాళ్ళు ఇల్లు కొత్త ఇంట్లోకి మారారనమాట. దాంతో కొంచెం తక్కువ మొక్కలు ఉన్నా కూడా తనకి బాగా గార్డెనింగ్ చాలా ఇష్టం అనమాట. మామూలుగా అయితే వాళ్ళ గార్డెన్ చాలా బాగుంటుంది, బట్ ఇప్పుడే సెట్ చేస్తుంది కనుక చిన్న గార్డెనే ఉంది, బట్ అది చాలా అందంగా ఉంది. మీకు చూపిస్తున్నాను, చూడండి. తనే తన మాటల్లోనే వాళ్ళ గార్డెన్ మీకు చూపించబోతుంది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంకా ఇప్పుడు చూసేయండి మరి మా వదిన వాళ్ళ గార్డెన్ని. హలో, నేను సోనియా అండి. శ్రీధర్, సునీత మా తమ్ముడు, మరదలు. సో ఇది మా ఇల్లు అండి. నేను అమెరికాలో ఉంటాను, కొత్తగా ఇంటికి మారాము. కొత్తగా అంటే ఒక 6 మంత్స్ అయిందనుకోండి. వింటర్లో మారాము. సో నాకేం తెలియదు ఏమి ఉన్నాయో మొక్కలు, ఏం లేవో. సో ఈసారి అంతా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నాను, చూసి వీళ్ళకి ఏం మొక్కలు ఉన్నాయో. పెరన్నియల్స్ కదా, ఇక్కడ మేము వచ్చినప్పుడు వింటర్లో ఏం ఉండవు. ఈ ఆకులు కానీ, ఈ చెట్లకి ఆకులు కానీ, ఈ పెరన్యల్స్ అంటారు వీటిని, ఈ గ్రీన్స్ కానీ, అక్కడ ఉన్న గ్రీన్స్ కానీ ఏవి ఉండవు. మొత్తం అంతా వస్తాయి స్ప్రింగ్లో. సో టెస్ట్ చేస్తూ ఉన్నాను ఏమున్నాయి ఏం లేవు అని. ఈ రోజెస్ అయితే ఎంత గుబురుగా వచ్చాయో పువ్వులు, కానీ అయిపోయింది సీజన్, మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడు. సో ఇది పింక్ రోజ్, ఈ రెడ్ రోజెస్, అండ్ అది మా పోస్ట్ బాక్స్. మా చెట్లు చూసారా, ఇదంతా పెద్ద 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 చెట్లు. ఇదంతా వుడ్స్లో ఉంటాయి ఈ ఇళ్ళు. సో కస్టమ్ మేడ్ హోమ్స్ అనమాట. సో ఇవన్నీ మోస్ట్లీ మీకు కనపడే, ఎదురుగా కనపడే పెరన్యల్స్ అనమాట. ఇవన్నీ గ్రీన్స్ కానీ ఇవేవి మేము వచ్చినప్పుడు లేవు. అన్నీ మార్చిలో వచ్చేస్తాయి, మళ్ళీ పాపం అక్టోబర్ కల్లా చచ్చిపోతాయి. సో ఇది మా డ్రైవ్వే, అండ్ దెన్ ఐ షో యూ మై స్మాల్ గార్డెన్. నాకు గార్డెన్ అన్న, వెజిటబుల్ గార్డెన్స్ అన్నా లేదంటే ప్లాంట్స్ అన్నా చాలా 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 ఇష్టం. సో ఎంతైనా మంది ఫార్మర్స్ బ్లడ్ కదా, సో ఉంటుంది అనుకుంటా. సో ఇది ఒక చిన్న ప్యాచ్ ఇక్కడ పెట్టుకున్నాను. ఇదేంటంటే కొంచెం బెండకాయలు. సో కాయలు కూడా వస్తున్నాయి, ఇవాళే హార్వెస్ట్ చేశాను, హార్వెస్ట్ కూడా చూపిస్తానండి. వీడియో తీయాల్సింది, బట్ దీంట్లో పెప్పర్స్ కూడా కొన్ని ఉన్నాయి చూసారా, పెప్పర్స్. ఇవి టొమాటోస్, ఇవి చెర్రీ టొమాటోస్, అండ్ ఇక్కడ కొన్ని పెప్పర్స్ కూడా ఉన్నాయి. ఇవి సూపర్ చిల్లీ పెప్పర్స్, అండ్ అక్కడ కొన్ని బనానా పెప్పర్స్, అండ్ ఇవి ఇంకొక రకం పెప్పర్స్. ఇవి అయితే చెర్రీ అండ్ గ్రేప్ టొమాటోస్ అంటారు వీటిని. చూసారా ఎంత పువ్వులు ఉన్నాయో, ఎన్ని కాయల్లోనంతా. సో ఇవి ఇంతవరకు కోయలేదు, బెండకాయలు అయితే కోస్తూ ఉన్నాను. అండ్ ఇటు వెళ్తే ఇది ఇంకా నేను నేర్చుకుంటూ ఉన్నాను, ఈ ఇంటికి చుట్టుపక్కల ఏమున్నాయి, మేము ఎలా పెట్టచ్చు అనేది. సో ఈ ఇయర్ అంత ఎక్కువ లేవనే చెప్పాలి. సో ఇవి నా టొమాటోస్, రకరకాల టొమాటోస్ అండి, చాలా చాలా వచ్చినాయి ఈసారి ఇయర్. ఇక్కడ బాగుంది అన్ని ప్లాంట్. నేను మోస్ట్లీ నేను అన్ని పాట్స్లోనే పెడతాను, నెలలో పెట్టను. అండ్ దట్టు ఇక్కడ బర్డ్స్, యానిమల్స్, స్క్విరల్స్, చిప్మంక్స్ అన్నీ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో దట్స్ మై టొమాటోస్. చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో అన్ని కాయలు. సో ఇక్కడ అది దోసకాయ అండ్ టొమాటోస్, టొమాటోస్ అంతా టొమాటోస్ మ్యామ్. అక్కడ కొన్ని బంతులు ఉన్నాయి. ఇవి చూసారా, ఇవి గుర్తుపట్టారా? ఇవి ఏంటంటే చామ దుంపలు, స్టోర్ నుంచి, ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకున్నాము. వాటికి మొక్కల్లాగా వస్తే పెట్టాము,
కానీ మా ఉడతలన్నీ తీపీకేసినాయి, రావేమో అనుకున్నా కానీ వచ్చేసినాయి. సో అక్కడ కొన్ని పెప్పర్స్ ఉన్నాయి. ఇది మా మందార చెట్లు, అది ఎల్లో మందారం, ఇది ఆరెంజ్ అండ్ ఇది ముద్ద మందారం రెడ్ కలర్, చాలా బాగుంటాయి. క్లిప్పింగ్స్ పెడతానులేండి, సునీత పెడుతుంది. ఇవి మా వంకాయలు, ఇంకా రాలేదు ఈల్డ్, అదిగో ఇప్పుడే వస్తూ ఉన్నాయి, చూసారా గుత్తులు గుత్తులుగా వస్తూ ఉన్నాయి. ఇవి ఒక వన్ టైప్ ఆఫ్ వంకాయలు. అండ్ దీంట్లోనే మాకు గోంగూర అంతా ఉంది. సో ఎవ్రీ వీక్ ఒకసారి ఈ గోంగూర కోసుకుంటాము. అండ్ గోంగూర అన్నిట్లోనూ కూడా ఉన్నాయి. అక్కడ కొన్ని స్ట్రాబెర్రీస్ ఉన్నాయి చూసారా, అలా గోంగూర అన్ని వాటిలోనూ పెట్టాను. ఇది మలబార్ స్పినాచ్, ఇప్పుడిప్పుడే పైకి వస్తుంది, దీనికి పందిరేయాలి. అండ్ ఇక్కడ అగైన్ టమాటో. అండ్ దెన్ మన చిక్కుడు అండి, ఇది చూసారా ఈ చిక్కుడు, అలా చిక్కుడుకాయలు, ఇండియన్ చిక్కుడు అనుకుంటాను అవి. ఇవి ఇంకా రాలేదు ఈ చెట్టువి. అండ్ ఇదేమో ఫ్రెంచ్ బీన్స్ చూసారా, ఇవి నేను మొన్నే కట్ చేస్తాను యాక్చువల్లీ ఆకులన్నీ. ఇక్కడ ఇంకా టొమాటోస్, ఇవన్నీ గ్రేప్ టొమాటోస్, ఎంత పొడుగు పెరిగాయో చూడండి, పాకేస్తున్నాయి ఎందుకో అలా. అండ్ ఇక్కడ ఇంకా వంకాయలు ఉన్నాయి, ఇవి కొయ్యొచ్చు అనుకుంటా ఈ వీక్, చూసారా అక్కడ కనపడుతున్నాయా. సో ఇవి కొన్ని వంకాయలు ఇక్కడ. సో ఇది నా కరివేపాకు మొక్క అండి. ఇది ఒక సెలబ్రిటీ యాక్చువల్లీ, ఎంత పెద్దగా పెద్ద చెట్టుగా ఎంత గుబురుగా ఉండేదో. బట్ ఈ ఇంటికి వచ్చాక సడన్గా ఎందుకో పాపం అన్ని ఆకులు రాలిపోయి అలా అయిపోయింది, కొంచెం పుంజుకుంటుంది. దీనికి కూడా క్లిప్ పెడతానులేండి, సునీతో పెడుతుంది మీకు. ఇవి చిన్న చిన్న గుంటూరు మిర్చి దొరికితే తిరగమాతలు, అవి తాలింపులు అవి. సో అవి అలా మొలిచినాయి, పెట్టి పెంచుతున్నాను. అండ్ ఆ కింద చూసారా ఒక చిన్న కొమ్మ విరిగిపోతే నా మల్లె మొక్కది, అంటే ఇది బొడ్డు మల్లె అంటారు కదా, అది అది బతికి అలా పువ్వు కూడా వచ్చేసింది. అది మన టొమాటోస్, ఇది చెర్రీ టొమాటోస్ ఇవన్నీ. అండ్ ఇది మా బర్డ్ బాత్, ఇక్కడికి మా బర్డ్స్ అన్నీ వచ్చి చక్కగా భలే ఆడుకుంటూ స్నానం చేసి ఆడుకుంటూ ఉంటాయి. అది బర్డ్ ఫుడ్, దీంట్లోకి వచ్చి తినేసి అక్కడ స్నానం చేసి వెళ్తాయి. ఇది మా ఫైర్ పిట్, వెలిగించాలి, ఇవన్నీ కాల్ చేసేయాలి, చూస్తాం ఈ వీక్ కాల్ చేయాలి. ఇది చూసారా ఇదేం తెలుసా, ఫిగ్. ఫిగ్ అంటే అంజూర్, అంజూర్ మొక్క. సో దానికి కాయలు కూడా ఉన్నాయి, ఇది 2 ఇయర్స్ ఓల్డ్. సో దానికి కాయలు కూడా చూసారా ఎన్ని ఉన్నాయో, ఇంకా ఫస్ట్ టైం కాస్తుంది అది ఇయర్. అండ్ లెట్ మీ షో యూ ద అదర్ సైడ్. ఇది తెలుసా మీకు, ఇది 4 o'clock అంటారు, చంద్రకాంత. అండ్ ఇది మింట్, ఇది కూడా అంతే కొమ్మలు విరిగిపోయినాయి అని మళ్ళీ మొక్క పెడితే ఆ మొగ్గలన్నీ అలా వచ్చేస్తూ ఉన్నాయి చెట్టు బతికి. ఇది కూడా ఒక ఆరెంజ్ మందారం ఉంది, దాంట్లో ఒక టొమాటో పెట్టి అదేమో అలా పెరిగిపోతూ ఉంది. అండ్ చెప్పాను కదా హార్వెస్ట్ చేస్తున్నాను ఇవాళ అని, అవి నా హార్వెస్ట్. ఇది సెకండ్ హార్వెస్ట్. ఇక్కడ ఇంకొన్ని టొమాటోలు ఉన్నాయి చూసారా, అన్నిటికీ గుత్తులు 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 ఎలాడుతూ ఉన్నాయి టొమాటోస్, పెద్దవి చిన్నవి రౌండ్వి ఓవల్వి. అక్కడంతా కొన్ని పెప్పర్స్ పెట్టాను, అవన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి, అక్కడే ఇప్పుడు కోసినవి. అండ్ ఇటు వస్తే ఇది వన్ ఆఫ్ ద బేబీ బొడ్డు మళ్ళీ. అండ్ ఇక్కడ ఆ కరేపాకులోంచి కొన్ని బేబీస్ని తీసి పక్కకు పెట్టాను, సో అవి. అండ్ అదేమో ఇది ప్లూమేరియా అంటారు, అండ్ మీకు దేవగన్నేరా సంథింగ్ అలా అంటారు అది. అండ్ ఇక ఇక్కడ నాకు చుక్క కూర ఉండేది, ఇంకా అయిపోయింది, ఇంకా దాన్ని ఎవ్రీ వీక్ కోసుకున్నాను ఒక 5 times, సో ఇంకా ఆపేసాను. దీంట్లో కూడా టొమాటోసే, ఎక్కడ చూసినా టొమాటోసే. అండ్ ఇదేమో తోటకూర, ఇదైతే చాలా బాగా ఈల్డ్ వచ్చింది, ప్రతి 7-8 times కోసాను. అండ్ ఈ వీక్ కూడా కోస్తాను. అండ్ ఇది నా ములక్కాడ, సరే ఎన్ని పూలు ఉన్నాయో, చెట్టు నిండా పూలే కానీ ఒక్క కాయ కూడా లేదు ఈ ఇయర్. ఒక్క కాయ, ఇది ఫస్ట్ టైం కాయటం కూడా, పువ్వులు రావడం కూడా ఫస్ట్ టైం. సో ఒక్క కాయన్నా వస్తుందా అని ఆశగా వెయిట్ చేస్తున్నా, చూద్దాం. అండ్ ఇక్కడ పాలకూర ఉండేది, అది కూడా ఇంకా అయిపోయింది అనుకుంటా, ఇంకా చాలేమో. ఇది టొమాటో అగైన్, ఇక్కడ 100 వరహాలు ఉంది, దాంట్లో కూడా టొమాటో పడి మొలిచిపోయింది. ఆ వెనక దోసకాయ, కొన్ని కొన్ని కాయలు వస్తున్నాయి. ఇక్కడ తీగ ఇదంతా పందిరి పెట్టాము, సో దాని మీద పాకిచ్చాలని మా ఐడియా, వెనక నుంచి ముందు నుంచి కూడా పెట్టాను కొన్ని. ఇది మింట్, ఇది మరుము తెలుసా అండి. అండ్ అక్కడ
పుచ్చకాయ, వాటర్మెలన్. వాటర్మెలన్ కూడా ఉన్నాయి కాయలు, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదా. మాకు పాపం ఉండేదే టైం 3-4 మంత్స్, మేము షికాగో కదా, మాకు స్నో వచ్చేస్తుంది సెప్టెంబర్ కల్లా. మేలో కూడా ఈసారి చలిగానే ఉంది, పెట్టలేకపోయాను. సో ఇంట్లో కొన్ని కొన్ని పెంచుకున్నాయి, బతికినాయి. అక్కడ దోసకాయ, కాకరకాయ, సొరకాయ ఎందుకో పాపం చచ్చిపోయినట్టుంది లాస్ట్ వీకే. సో హోప్ఫుల్లీ ఎంతవరకు వస్తుందో తెలీదు. అండ్ ఇది చంబేలి అంటారు, పింక్ జాస్మిన్ అది. అండ్ ఇక్కడ తులసిలు ఉన్నాయి కొన్ని. ఇది యాడ్లాంగ్ బీన్స్ అంటారు కదా, బ్లాక్ ఐ బీన్స్ తీగ, ఇప్పుడిప్పుడే పూలు వస్తున్నాయి. అండ్ కొంచెంటి కాయలు పెట్టాను, ఎంత ఎక్సైటింగ్గా ఉందో వాటికి. సో ఇవి ఏం చెట్లో చెప్పగలరా ఎవరైనా, నేను చాలా వెయిట్ చేస్తాను. ఇది కనకాంబరం ఏమో అనుకుంటున్నాను, ఎప్పుడో మా సిస్టరు 2 గింజలు ఇచ్చింది, అవి పెడితే వచ్చినట్టు అనిపిస్తుంది. కొన్ని ఇంకా వేరే చోట కూడా ఉన్నాయి, ఇవే తెలీదు కనకాంబరం అని అనుకుంటున్నాను. ఇదేమో నా తీగ మల్లె. సో ఇప్పటికీ ఒక 2 సార్లు పూసింది, ఇంకా ఇది 3rd టైం, అంతే మేబీ ఇదే లాస్ట్ ఏమో. ఇది కూడా ఇంకో తీగ మల్లి, అదేమో చంద్రకాంతం, అగైన్ 4 o'clock. అండ్ ఇదేమో స్టీవియా. స్టీవియా అంటే షుగర్ ప్లాంట్ అంటారు కదా, తీయగా ఉంటుంది ఆకులు, చాలా బాగుంటాయి. సో ఇది నా ప్యాటియో, ఆ ఎదురుగా డోర్ కనపడుతుంది చూడండి, అది నా ఆఫీస్ రూమ్. ఎందుకంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, సో అక్కడ నుంచి నేను చక్క ఇలా చూసుకుంటూ ఉంటాను నా మొక్కలన్నిటినీ. అది నా వ్యూ, బాగుంది కదా. సో ఇదేమో మనీ ప్లాంట్, పొరపాటు పడిపోయింది, చచ్చిపోయిందేమో అనుకున్నాను, ఇక్కడ పెట్టాను ఊరికే, కానీ పాపం చక్కగా బతికేసింది. దీంట్లోనేమో లిచీ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి తిని ఊరికే పెట్టాను. ఒక 3 వస్తున్నాయి, చూసారా ఎంత ముద్దుగా వస్తున్నాయో. అండ్ దీంట్లోనేమో నాకు తోచిన చేతికి వచ్చిన గింజలన్నీ పడేసేస్తూ ఉంటాను, ముచ్చేస్తూ ఉంటాయి అన్నీ. కొన్ని పెప్పర్స్ ఉన్నాయి, ఇది గుంటూరు మిర్చి అనమాట. అండ్ ఇవి తులసులు ఉన్నాయి. అండ్ ఇవి చెప్పాను కదా ఇందాక కనకాంబరాలని, అవి అనుకుంటున్నాను, చెప్పండి మీకు తెలిస్తే ఇవేంటో. అండ్ దీంట్లో కొన్ని పసుపు కూడా వేసాను, ఇంకా రాలేదేమి. సో అది నా బేబీ ప్లాంట్స్. అండ్ ఇది మెయిన్ ఆ పెద్ద బొడ్డు మల్లె అని చెప్పాను కదా, సో ఆ ప్లాంట్ అనమాట. సో పెద్ద పెద్ద పూలు వస్తాయి, ఇది చాలా చిన్నగా ఉంది బట్ చాలా పెద్ద పెద్దగా వస్తాయి. ఇదంతా కూడా అంతే, మేము వింటర్లో మొత్తం కట్ చేసేస్తాను టోటలీ, ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. ఇదేమో గార్డెనియా అంటారు, మీకు మరి ఇండియాలో ఏమంటారు నాకు తెలీదు. చాలా బాగుంటుంది ఈ ఒక్క పువ్వుతో, నాకు ఈ ఏరియా అంతా మంచి స్మెల్ వస్తుంది, ఎంతో బాగుంటుంది. అండ్ అక్కడ చూసారా పొడుగ్గా కనపడుతుంది, అది ఇంకొక ములక్కాయ. ఇక్కడ నా చింత చెట్లు ఇంకో 2 ఉన్నాయి. ఇది హెన్న అదే గోరింటాకండి. దీన్ని ఎలా పెంచాలో నాకు తెలియట్లేదండి, ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి ప్లీజ్. పెరగట్లేదు అంతే, అలా అయిపోయింది. అండ్ అవన్నీ పెప్పర్స్. ఇది నా బేబీ కరేపాకు, దీన్ని పెద్దగా పెంచాలనుకుంటున్నాను. అండ్ ఇది కంక్వాట్ లైమ్ అంటారు, ఆరెంజ్ అంటే స్వీట్ లైమ్ అంటారు కదా, తినొచ్చు కాయతో పాటే, తోలతో పాటే అది. ఇది మ్యాంగో అండి, అల్ఫాన్సో మ్యాంగో ట్రీ. ఇది కూడా నెక్స్ట్ ఇయర్ కాసేస్తుంది, దాంట్లో తులసిలు కూడా ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ ఇంకొక కాంక్వాట్ ఉంది, దీంట్లో ఊరికే పెప్పర్స్ ఏవో చిన్న చిన్న గింజలు వస్తే ఏమో పెరిగిపోయినాయి, తీసేయాలి. ఇది లైమ్, 3-4 ఇయర్స్ అయింది పెట్టి సీడ్లోంచి, బట్ ఇంతవరకు కాయలేదు, పువ్వులు లేవు, ఏమీ లేవు. ఇది సమ్ క్రోటన్ మొక్క, ఇది ఐ మీన్ సక్యులెంట్ యాక్చువల్లీ. ఇది కూడా ఇంకొక సక్యులెంట్ సేమ్ అలాగే, కానీ భలే బ్యూటిఫుల్ ప్రెడి పువ్వులు వస్తాయి. ఇంకా ఏం చెప్పాలి, ఇంకా అటుపక్కన ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి పాకేవి, ఇంకా కాకరకాయలు అవి. ఇంకా ఇది చూసారా, ఇది గ్రీన్ హౌస్ చేసాం మేము, ఇది గజిబో అంటారు, పార్టీస్ కోసం ఉంటుంది. మేము ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చినప్పుడు మొక్కలు పెట్టకూడదు, వేరే గ్రీన్ హౌస్లు పెట్టకూడదు, ఫెన్స్ ఉండకూడదు అని చెప్పి ఇక్కడ రూల్స్, ఎందుకంటే ఇదంతా వుడ్స్లా ఉంటుంది. సో ఎవరు ఫెన్స్లు పెడతారు కానీ దేనికి పెడతానికి వీలేదని చెప్తే మేము పాలికార్బోనేట్ షీట్స్ తీసుకొచ్చి దీన్నంతా ఒక 2 మనుషులను పెట్టుకొని ఒక గ్రీన్ హౌస్ లాగా తయారు చేసాము, హీటర్ పెట్టాము. అయినో చాలా ఖర్చు అవుతుంది బట్ ఈ ప్లాంట్స్ అన్నీ సర్వైవ్ అవ్వాలి కదా, కొన్ని ప్లాంట్స్ అన్నీ వెళ్తాయి. ఈ ఇయర్ అయితే ఇంకా మా ఇంట్లో పెద్ద గ్రీన్ హౌసే క్రియేట్ చేస్తున్నాం, ఒక రూమ్ అంతా గ్రో లైట్స్ అన్నీ పెట్టి చూపిస్తాలేండి. ఎప్పుడో ఒక వాక్ త్రూ ఇస్తాను ఇంట్లోకి ఎట్లా తీసుకెళ్తామనేది.
ఓకేనా? ఆల్రెడీ లెంగ్తీ అయిపోయింది వీడియో, ఇంకా కట్ చేస్తాను, ఇంకొకసారి ఇస్తాను. మళ్ళీ మా ఇల్లు, హోమ్, నాకు పెట్స్ ఉన్నాయి, ఒక బన్నీ, ఒక బంటి. బంటి అంటే పెద్ద టర్టిల్. ఓకేనా? బాయ్. ఇప్పుడు మీరు చూస్తుంది వదిన వాళ్ళ బంటి అన్నమాట, అంటే టర్టిల్ వాళ్ళ టర్టిల్. ఇదిగోండి ఇది బన్నీ, ఎంత ముద్దుగా ఉందో చూడండి అసలు, డింగు డింగున. మీకు చెప్పింది కదా వదిన మధ్యలో గార్డెన్లో సెలబ్రిటీ కరివేపాకు మొక్క అని, దీని గురించి. ఇది ఇంత బాగుంటుందంట, మళ్ళీ ఎందుకు అట్లా అయిపోతుందంట, మళ్ళీ దాని అంతది మళ్ళీ ఇట్లా మంచిగా వస్తుందంట, దానికోసమే మరి సెలబ్రిటీ అని పేరు పెట్టిందో ఏమో వదిన. ఇవి స్వీట్లు ఏమో హార్వెస్ట్ చేసుకున్నప్పుడు తను తీసుకున్న పిక్స్ కొన్ని, ఇంకా మందార పువ్వులు, మల్లె పువ్వులు అవన్నీ తను హార్వెస్ట్ చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని పిక్స్ ఉన్నాయి, అవి కూడా ఊరికే జస్ట్ అలా ప్లే చేస్తాను చూడండి. చూశారు కదా వదిన వాళ్ళ గార్డెన్ని, ఇంకా అట్లానే వాళ్ళ బుజ్జిబుజ్జి పెట్స్ని కూడా. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో ఎట్లా ఉందనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మా వదినకి ఏదో డౌట్ కూడా ఉంది మధ్యలో, అది ఎవరికైనా తెలిస్తే అది కూడా చెప్పండి కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ.